తెలంగాణ లో గవర్నర్ తమిళ సైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ ముగిసింది దాదాపు నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను మంత్రి కోరారు ఉభయ సభల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్ కు ఆహ్వానం అందించారు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా గవర్నర్ కు స్పీచ్ కాపీ అందించారు పెండింగ్ బిల్లుపై చర్చించిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు వారి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ యా గుణయం క్రాంతి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత ఇవాళ సాయంత్రం అంటే కాసేపటి క్రితమే దాదాపు నలభై నిమిషాల పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణుడు అదేవిధంగా నరసింహలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కలిసి దాదాపు ముగ్గురు నలభై నిమిషాల పాటు రాజ్భవన్ గవర్నర్ తమిళసైతో భేటీ అయ్యారు ఈ భేటీలో బడ్జెట్కు అనుమతి తెలిపాల్సిందిగా అదేవిధంగా ఉభయ సభల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా ఆమెను ఇన్వైట్ చేశారు దాదాపు నలుగురు మధ్య సంభాషణ నలభై నిమిషాల పాటు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలోనే గడిచిన ఏదైతే సెప్టెంబర్ లో ఉభయ సభలో ఆమోదం తెలిపినటువంటి బిల్లులు పెండింగ్ బిల్లు ఏమైతే ఉంటాయో పెండింగ్ బిల్లులను కూడా ప్రత్యేకంగా గవర్నర్ దృష్టికి మంత్రి ప్రశాంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి అంశంలో గవర్నర్ తాత్కాలికంగా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితున్నా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు యూజీసీ నిబంధనల మేరకు బోర్డు ఏర్పాటు కాబోతున్నటువంటి అంశాన్ని మరోసారి ఆమె పునరాలోచించి నిర్ణయం తీసుకుంట నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది దీంతో పాటుగా ప్రత్యేకంగా గత కొద్ది కాలంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాడుతున్నటువంటి భాష ఈ భాష ఏదైతే ఉందో ఒక మహిళను చూడకుండా తన పట్ల వ్యవహరిస్తున్నటువంటి శైలిపై శైలిపై వ్యవహార శైలిపై కూడా గవర్నర్ ప్రత్యేకంగా నారాజ్ అయినట్టు తెలుస్తుంది మొన్న హుజరాబాద్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ ఉద్దేశించి పెండింగ్ బిల్ అంశంలో గవర్నర్ పై చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిపై కూడా గవర్నర్ కాస్త నారాజుగా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళ అనేటువంటి అంశాన్ని మర్చిపోయినటువంటి విషయాన్ని వారి దృష్టిలో వారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది సో మొన్నటి వరకు జరిగినటువంటి ఇబ్బందులు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక మీద సజోగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తమతు సహకారాన్ని అందించేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా గవర్నర్ ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలోనూ తనకు సహకారం అందించాల్సిందిగా ఇద్దరి మధ్యన ఎలాంటి పొరపాచాలు లేకుండా కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి గవర్నర్ తమిళసై తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నెలకొన్నటువంటి ఒక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇబ్బందులు ఇక్కడ నుంచైనా బ్రేక్ వేసి రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కలిసి పనిచేసేందుకు సముఖంగా ఉండాలని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేందుకు సిద్ధపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా సమాచారం అదేవిధంగా ఇక ముందు కూడా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి తనను ఏమాత్రం ముడిపెట్టకుండా కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్నటువంటి వ్యక్తిగా మాత్రమే తనను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి తాను ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏమైనా ఉంటే కనుక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి బాధ్యత తనపైనే ఉన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి తీసుకు దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఈ ఉభయ సభల్లో ప్రసంగించేందుకు రాష్ట్రపతి గవర్నర్ సంసిద్ధంగానే ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అదేవిధంగా బడ్జెట్కు అనుమతి ఇస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రతిపాదనకు గవర్నరు సానుకూలంగానే వ్యవహరించిన సానుకూలంగానే తన నిర్ణయాన్ని చెప్పినట్లు కూడా తెలుస్తుంది పెండింగ్ బిల్లుల విషయంలో కూడా మరోసారి పునరాలోచించి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తాను అధికారికంగా వెలువరిస్తారని చెప్పేసి కూడా ఈ నలభై నిమిషాల పాటు సాగినటువంటి భేటీలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది క్రాంతి రైట్ రాజేష్ థ్యాంక్ యూ